శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సమస్తమైనటువంటి అమ్మవారి భక్తులకు, హైందవ ధార్మికులకు, భగవంతుడున్నాడు అని విశ్వసించే వారందరికీ కూడా నా వినమ్రపూర్వకమైన నమస్కారం. ఇవాళ సనాతన ధర్మానికి సంబంధించి మహోత్కృష్టమైన కార్యక్రమాలు మనం చెయ్యాలి, లేకపోతే మనలో ఐక్యత పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, అందరికీ మీరు జరగాలని చెప్పి కార్తీక పౌర్ణమి రోజున నేను బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఎస్సీ యోగా థెరపీ, పిహెచ్డి ఆస్ట్రాలజీ చదివాను. చాలా వరకు అందరు కూడా ఫాలోవర్స్ ఉన్నారు జ్యోతిష్యం చెప్తూ ఉంటాను నేను. మరి నా జీవితంలో ఒకే లక్ష్యం, సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చాటాలి, ప్రపంచానికి తెలియచెప్పాలి, మేమంతా ఒక్కటే అని చాటాలి. మనలో సమైక్యతా భావన రావాలి. ఆ భావన రావడానికి ఉత్సవాలు తోడ్పడతాయి. ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. ఇవాళ ఒక ఉత్సవం మనందరికీ ఒక పరీక్ష. మహోత్కృష్టమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున 11వ తారీఖు నవంబర్ 2019 రోజున సాయంత్రం 5 గంటల నుంచి వరల్డ్ రికార్డ్ ఈవెంట్ జరగబోతుంది, మహాశ్రీచక్ర దీపోత్సవం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు మహాశ్రీచక్ర దీపోత్సవం. మహానాదానుసంధానం, మొట్టమొదటిసారిగా 9 రికార్డులు సృష్టించబోతున్న మనం, నేనొక్కడిని కాదు. సంకల్పము, ఆలోచన మాత్రమే నాది, కానీ దాన్ని సక్సెస్ చేయించే బాధ్యత సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ విశ్వశాంతిని కోరి ప్రతి ఒక్కరిది కూడా. మనందరము కూడా అమ్మవారి యొక్క భక్తులమే. భగవంతుడు ఉన్నాడు అన్నా లేదు అన్నా సరే, అది ఇంటర్ పర్సనల్గా మనకు తెలిసిపోతుంది. ఇలాంటి మహోత్కృష్టమైన కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి. కార్యక్రమ సరళి చూసేసరికి ఉదయం 8 గంటలకు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అమ్మవారిని ఏనుగు మీద ఊరేగింపు చేస్తున్నాం. ఇది ఒక రికార్డ్. 8 గంటలకు అమ్మవారు ఎల్బీ స్టేడియంలో ఊరేగిస్తాం. ఇది ఒక రికార్డ్ అయితే, రెండవ రికార్డు ఏంటంటే కనుక 108 హోమకుండములు పరివేష్టితంగా మహాశ్రీ చక్రమండలం వేసి దానికి చుట్టూ 108 హోమకుండాలు పెట్టడం, ఇది రెండవ రికార్డు. ఇప్పటి వరకు ఎవరూ చెయ్యలేదు. అలా 108 హోమకుండాలు పెట్టి అమ్మవారికి మహోత్కృష్టమైనటువంటి చండీ యాగం చేస్తున్నాం, శతచండీ యాగం చేస్తున్నాం. ఈ యాగంలో మీరు కూర్చోవాలంటే కూడా 3 కేటగిరీలు ఉన్నాయి. 1, 51,000 VIP 1 కేటగిరీ. దీనికి సంబంధించి ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి శ్రీచక్ర యంత్రము, 12x12 శ్రీచక్ర యంత్రము, అమ్మవారి యొక్క కలశము, చీర, 21 ముత్యాలు, పద్మమాల ఇవ్వబడతాయి వారికి. వీరు VIP 1 కాబట్టి గెస్ట్లకి చాలా దగ్గరగా కూర్చుంటారు. ఎందుకోసం అంటే అతిరత మహారతులు వస్తున్నారు, వాళ్ళని మీరు కలిసే అవకాశాలు కొంచెం ఉంటే అవకాశాలు ఉన్నాయి. 2, 25,000 ఎవరైతే పే చేస్తారో వారికి 9x9 శ్రీచక్రం వస్తుంది. తరువాత అమ్మవారి యొక్క కలశము, శ్రీచక్ర యంత్రము, చీర, 11 ముత్యాలు ఇవ్వబడతాయి ఎవరు 25 పే చేసిన వాళ్ళకి. ఇక 3వ అవకాశం ఏంటంటే కనుక 11,000 రూపాయలు పే చేసిన వాళ్ళకి, వాళ్ళకి కూడా చండిమి యాగం మీద కూర్చునే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి 4 ముత్యాలు, 1 చీర ఇవ్వబడుతుంది. అమ్మవారి యొక్క వరప్రసాదంగా వీళ్ళు దీర్ఘసుమంగళి పూజలో కూర్చోవచ్చు. ఎవరైతే కనుక శతచండీ యాగంలో కూర్చుంటారో వారందరూ కూడా వారి పూజా సామాగ్రి వారే తెచ్చుకోవాలి. మీరు ఈ యొక్క నంబర్కి ఫోన్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్, ఎలా పేమెంట్ చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, పూజా సామాగ్రి ఏం తెచ్చుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏం కంగారు పడకూడదు, ఏం లేదు. ఒకవేళ మీకు పూజా సామాగ్రి లిస్ట్ తెలియదు అనుకోండి, హాయిగా నెయ్యి తీసుకొని హవన సామాగ్రి తీసుకొని వచ్చేయండి. ఓకే, అంటే ఒకవేళ కనుక మీకు టైం లేదు, ఈ వీడియో చూడగానే హఠాత్తున బయలుదేరాలి అంటే హాయిగా సత్యనారాయణ పూజ సామాగ్రి పెట్టుకోవాల్సిన ప్లేటు, చెంబు, పళ్ళెం అవి పెట్టేసుకోండి. హాయిగా 1-5 కిలోల నెయ్యి తీసుకోండి, ఇంకా బయలుదేరి వచ్చేయండి. ఏదైనా పూజా సామాగ్రికి వెళ్తే హవన సామాగ్రి, చండీ హోమన్ సామాగ్రి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, తీసుకొచ్చేసుకోండి. పువ్వులు, పండ్లు కామన్, సత్యనారాయణ పూజకు ఉన్నట్టే. సో ఈ 3 జంటలకు కూడా, అంటే ఎవరైతే కనుక 51, 25 తర్వాత 11 పే చేస్తారో అందరికీ కూడా దీర్ఘ సుమంగళి పూజలు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇందులోపల ఎవరికి కూడా ఎలాంటి తారతమ్యం చెయ్యం, యంత్రాలు మాత్రం ప్రియారిటీ ప్రకారం ఇస్తాం. నెక్స్ట్ శతచండీ యాగం అయిపోతుంది. శతచండీ యాగం అయిన తర్వాత అందరికీ కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఎవరైతే యాగం మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారో
ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు. కరెక్ట్గా టంచన్గా 5 గంటలకు అమ్మవారి యొక్క మహోత్కృష్టమైన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంకా విశ్వవ్యాప్తంగా అందరి యొక్క దృష్టి ఇక్కడ పడుతుందండి. మన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో అందరి దృష్టి ఇక్కడ ఉంటుందండి. మొత్తం సమస్తమైన మీడియా, అందరూ మీడియా అండి, చాలా మీడియా వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అన్ని మీడియా కెమెరాలు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంటాయి. గౌరవనీయులు గవర్నర్ గారు కూడా వస్తారు. 5 నుంచి 7 గంటల వరకు దీర్ఘ సుమంగళి పూజ. ఏ స్త్రీ అయినా సరే తన ముత్తై దూతనాన్ని చిరకాలంగా కోరుకుంటుంది. మరి ఆ స్త్రీకి ముత్తై దూతనం ఉండాలి. ఎక్కడ కూడా ఆటంకం రావద్దు. భర్తకి ఆరోగ్యంగా ఉండాలి, తాను ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబాన్ని కాపాడే ఒక స్త్రీకి బాగుండాలి. అందుకోసం ఈ దీర్ఘ సుమంగళి పూజ పెట్టాం. ఈ పూజ ఎందుకోసమంటే శ్రీచక్రమ ముందు 1000 కుర్చీలు వేస్తాం. ఒక్కొక్క కుర్చీకి ఒక్కొక్క పేరు పెడతాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముధ్యత, ఇలా 1000 నామములతో 1000 కుర్చీలకు 1000 పేర్లు పెడతాం. అంటే నా దృష్టిలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానమే. సో ఆ సుమంగళి స్త్రీలందరూ కూడా 1000 కుర్చీలు కూర్చుంటారు. కూర్చొని హాయిగా దీర్ఘ సుమంగళియత్వం అంటే ఏంటంటే చిరకాలం నవ్వుతూ సంతోషంగా ఉండడం. అలా మీరు నవ్వుతూ ఆనందంగా అమ్మవారి యొక్క తేజస్సు మీలో ఉండాలి అని చెప్పి ఈ యొక్క పూజ శ్రీచక్రం అండి. పెద్ద శ్రీచక్రం ఉంటుంది, మీకు ఆల్రెడీ స్క్రీన్ వెనుక కూడా కనిపిస్తుంది. ఆ పెద్ద శ్రీచక్రము, ఆ శ్రీచక్రాన్ని చుట్టూ 1000 మందిని కూర్చోబెడతాం. మీ అందరికి కూడా 1000 హారతులు ఇస్తాం, దీపమహారతులు ఇస్తాం. మీ అందరికీ చీరలు ఇస్తాము. తర్వాత అమ్మవారి యొక్క పసుపు, కుంకుమ, తర్వాత సౌభాగ్య ద్రవ్యాలు ఇస్తాము. అవి తీసుకున్న తర్వాత మీరు హాయిగా దీపం పట్టుకొని ఒక్కసారి మేము పిలుస్తాము. అమ్మవారి యొక్క మహాహారతి అవుతుందండి. మహాద్భుతంగా వీణానాదం వాయిస్తూ ఉండగా సంగీత కళాకారులను కూడా రమ్మంటున్నాము. మనకు తెలుసు కదా, ఇది ఋతురాగాలు మ్యూజిక్ డైరెక్టర్, ఇది సాగే జీవనగానం అనువణువున ఋతురాగం, బంటి గారు మ్యూజిక్ డైరెక్షన్ అండి. వారు వస్తున్నారండి. వారి డైరెక్షన్లో అందరూ పాట పాడతాం. అమ్మవారికి హారతి పాట, సాక్షాత్తు శ్రీచక్రానికి మహాహారతి ఇస్తారు. 1000 మంది సుమంగళి స్త్రీలు 1000 లలితా సహస్రనామాలకు ప్రతీకలుగా అద్భుతంగా హారతిస్తాం. హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి వచ్చేటువంటి చీఫ్ గెస్ట్లు అందరూ కూడా వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కొంచెం స్పీచ్లు చెప్తారు ఈ కార్యక్రమాన్ని గురించి. 8 గంటల నుంచి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం, అందరు గెస్టులందరూ ఉండగా ఒక గెస్ట్ల ముందు అమ్మవారికి సంబంధించిన మహోత్కృష్టమైనటువంటి యొక్క దేవి అథర్వశీర్ష పారాయణముతో రాజశ్యామల అమ్మవారికి, లలితాత్రిపుర సుందర అమ్మవారికి మహోత్కృష్టమైన పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగిన తర్వాత శ్రీచక్ర ప్రవేశం. శ్రీచక్ర ప్రవేశం అయిన తర్వాత అమ్మవారిని శ్రీచక్ర మండలాకారంలో ఉంచగా చుట్టూ కూడా దీపాలు వెలిగించి శ్రీచక్రాకారంలో మహోత్కృష్టమైనటువంటి దీపజ్వాల తోరణం ఉంటుందండి. ఇది సహస్రజ్వాల తోరణ చంద్రమండల మహాపూజ అంటారు. శ్రీచక్రాకారంలో దీపాలు అంటే ఎల్బీ స్టేడియంలో మధ్యలో ఎవరు కూర్చోరు, ఇంకా అందరు మూలమూల కూర్చోవడమే, మధ్యలో మొత్తం శ్రీచక్రమే ఉంటుంది. ఆ శ్రీచక్ర ఆకారంలో దీపాలు వెలుగుతాయండి. ఆ దీపాలను చూస్తూ అదే సమయంలో వీణానాదం వాయిస్తూ ఉండగా ఎంతమంది అయితే వస్తారో, నా ఎక్స్పెక్టేషన్ 11,000 మంది ఉంది. ఎంతమంది వస్తారో చూద్దాం. అంతమంది వచ్చి మీరు రావాలి. ఏదో పని పడింది నేను రాలేను అనుకుంటే వేస్ట్ అండి. ఈ వీడియో మీరు చూశారు అంటే దయచేసి రావాలి. ఎందుకోసమంటే ఇది వరల్డ్ రికార్డ్ అండి, ప్రపంచ రికార్డు, ఒక్కడి వల్ల కాదండి, అర్థం చేసుకోండి. అందరూ రావాలి. వచ్చి కూర్చొని ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి మంత్రాన్ని, కార్తీక పౌర్ణమి, నిండు పౌర్ణమి, నిండు చంద్రుడు కనిపిస్తూ ఉండగా అందరూ కలిసి ఒకేసారి పలుకుతే నాదానుసంధానం, పరమాద్భుతం, మహాద్భుతం, జన్మధన్యం. అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, అక్కడ నిదర్శనం కనిపిస్తుంది. అక్కడ ఆ నాదానుసంధానం అయిన తర్వాత అమ్మవారికి ఇంకా నాదానుసంధానం, అమ్మవారిని ఆహ్వానించాం కదా, ఎలా ఆహ్వానిస్తాము, గజోత్సవం. అప్పుడు అమ్మవారిని ఏనుగు మీద శ్రీచక్రం చుట్టూ ఊరేగిస్తాం మనం. ఆ శ్రీచక్రం చుట్టూ అమ్మవారు ఊరేగుతుండగా మీరంతా నాదము పలుకుతుంటే ఎంత పరమాద్భుతం, ఎంత అద్భుతం. అలా అద్భుత కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి ఒకేసారి 1008 చంద్రుడికి, చంద్రమండల మధ్యగా అని అమ్మవారికి పేరు, ఆ చంద్రమండలంలో ఉండేటువంటి అమ్మవారి కోసమని కింది నుంచి ఆకాశ దీపాలు 1000 స్కైలాంతర్స్ వదులుతాం మనం. ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చేసాయి స్కైలాంతర్స్. 1000 స్కైలాంతర్స్ని ఆకాశంలో వదులుతాం. ఆ తర్వాత గౌరవనీయులు గవర్నర్ గారి చేత మహాహారతి, మంత్రపుష్పము, తర్వాత ఘనస్వస్తి ఉంటుంది. ఇలాంటి మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని చూడాలంటే
ఎన్నో జన్మల పుణ్యం ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడో ఎవరో చేశారు అని నేను విన్నాను. అది విని అది చూసి ఇప్పటి వరకు, అంటే ఏ కృతయుగంలో జరిగింది ఇది, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదండి. మొట్టమొదటిసారిగా ప్రపంచ రికార్డు ఇది. ప్రపంచ రికార్డులు ఊరికే జరగవండి, మన అందరం కలిసికట్టుగా ఉంటేనే జరుగుతాయి. ఒక్కడి వల్ల ప్రపంచ రికార్డు జరగాలంటే ఏదో గట్టిగా పట్టుకొని లాగాలి. నాకు అలాంటిది ఇష్టం లేదు. నాకేంటంటే సమైక్యతను చాటాలి ప్రపంచానికని. మరి ఆ సమైక్యతను మీరు చూపిస్తారని అనుకుంటున్నాను. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రేనమా తప్పకుండా రావాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్ రికార్డు సంబంధించిన సర్టిఫికేట్ మీరు ఉంటుందండి. ఎందుకోసమంటే నేను వరల్డ్ రికార్డు కొడతానో లేదో మీకు తెలుసో తెలియదో, కానీ మీరు కొట్టొచ్చు. కానీ ఈ అవకాశం నేను ఇస్తున్నానంటే వరల్డ్ రికార్డులు చూడడమే కాదు, నేను కొట్టాను అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో చూపించుకోవచ్చండి. నేను సర్టిఫికేట్ ఇస్తాను. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను. నా శ్రీచక్రం పీఠ తరఫున నా వరల్డ్ రికార్డు ఏదైతే మేము శ్రీచక్రపీఠం తరఫున మేము ప్రయత్నించినటువంటి వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ చేసి మాలో వరల్డ్ రికార్డులో భాగస్వాములు అయినందుకు ధన్యవాదపూర్వకంగా మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము. రండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.